హై గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ గుడ్. అండ్ గైస్, మనం ఎప్పటి నుంచో ఈగర్లీ వెయిట్ చేసినటువంటి బిగ్ బాస్ 8 అయితే వచ్చేస్తుంది అండ్ సెప్టెంబర్ 1st స్టార్ట్ అయిపోతుంది. అండ్ మనకి ప్రీవియస్ బిగ్ బాస్ 7 ఎంతైతే చాలా బాగుందో అంతే బ్యూటిఫుల్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఈ ఎపిసోడ్ కూడా. అండ్ చూద్దాం అసలు ఈ సీజన్ ఎలా ఉంటుంది అనేది. అండ్ నాకైతే ఈ బిగ్ బాస్ సీజన్ కోసం చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను, బికాస్ ఆఫ్ ప్రీవియస్ బిగ్ బాస్ ఉన్న ఇంపాక్ట్ అనేది అంత ఉందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్. ఎందుకని ఈ మాట అన్నంటే, ఒక షో అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే దానిలో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్లే చేసే రోల్స్ అండ్ గేమ్స్ బేస్ చేసుకుని ఆ సీజన్ అనేది అంత బ్యూటిఫుల్గా అయిందనమాట. సెవెంత్ సీజన్ అనేది సేమ్ అలాగే ఈ సీజన్ కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో చూద్దాం, కంటెస్టెంట్లు వచ్చేదాన్ని బట్టి మనకి ఇంకా హైప్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ కంటెస్టెంట్లు ఎవరు, ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ముందుగా మనం మాట్లాడుకోబోయే కంటెస్టెంట్ పేరు వచ్చి సౌమ్యారావు అనమాట. సౌమ్యారావు గారి గురించి మనం మాట్లాడుకోబోయే ముందు, జనరల్గా జబర్దస్త్ అనేది చాలా ఫేమస్ షో అనమాట ఈటీవీలో. అటువంటి జబర్దస్త్లో అనసూయ గారు స్కిప్ అయినప్పుడు, అంటే వెళ్ళిపోయినప్పుడు, నెక్స్ట్ బెస్ట్ యాంకర్ ఎవరు వస్తారా బాబు అని నేనైతే ఇలాగే అనుకున్నాను. నాకు వెంటనే సౌమ్యారావు గారిని చూడగానే అనిపించింది, షీఈస్ పర్ఫెక్ట్ అని నాకైతే అనిపించింది. ఎందుకని నేను ఈ మాట అంటే, బేసికల్లీ తను కన్నడ నుంచి వచ్చినప్పటికీ తనకు వచ్చిరని తెలుగు మాట్లాడతా, రెండోది అందరినీ ఆడియన్స్ని నవ్విస్తూ మంచి టాలెంటెడ్ ఉన్నటువంటి ఒక పర్సన్ అనమాట. టాలెంట్ని బేస్ చేసుకుని కన్నడ వ్యక్తి అయినప్పటికీ కూడా మన తెలుగులోకి తీసుకొచ్చి ఒక షోని రన్ చేయించారని చాలా సంతోషంగా అనిపించింది. సో సౌమ్య గారి గురించి మాట్లాడుకోవాలంటే ఒక చిన్న మాట, ఇది నేను పర్సనల్గా చెప్తున్నాను. తను తన మదర్ని ఎంత కేర్ తీసుకున్నారంటే, ఒక చిన్న పిల్లని, బేసిక్గా మదర్స్ని ఐ మీన్ పేరెంట్స్ని చూడడానికి చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో, ఒక మదర్ని ఒక చంటి పిల్లలాగా చివరి స్టేజ్లో తనైతే ట్రీట్ చేశారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూసినప్పుడు, అది ఒక షోలో ఆది మాట్లాడినప్పుడు నేను నాకే అనిపించింది చాలా హ్యాపీగా. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి విష్ణుప్రియ. అండ్ తన గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. బేసిక్గా విష్ణుప్రియ అనగానే సుడిగాలి సుధీర్ గారు చేసిన, సుడిగాలి సుధీర్ గారితో కలిసి పోవే పోరా అనే ప్రోగ్రాంలో అయితే యాంకర్గా చేశారు. అండ్ ఆ కాన్వర్జేషన్ ఆ యూత్కి అంతా చాలా దగ్గరగా అయిందనమాట తను. సో తన గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయక్కర్లేదు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి రీతు చౌదరి. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పర్సన్ అనమాట అండ్ మల్టీ టాలెంటెడ్ గర్ల్ అండ్ లుక్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఈ బిగ్ బాస్ సీజన్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గర్ల్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఈ సీజన్లో తను ఏ విధంగా గేమ్ ప్లే చేస్తాం చూద్దాం నెక్స్ట్. అండ్ చాలా అయితే యాంకర్గా చేసింది, చాలా ప్రోగ్రామ్స్ చేసింది అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని మూవీస్లో కూడా పార్టిసిపేట్ చేసింది. సో షీ ఈజ్ వెరీ క్యూట్ అండ్ లుకింగ్ గుడ్ గర్ల్. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి ఇంద్రనీల్ గారు. అండ్ ఈయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మొగలి రేకులు సీరియల్ ఎంత ఫేవరెట్ సీరియల్లో అందరికీ. సో ఆ సీరియల్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తారు ఈయన. బేసిక్గా ఇంద్రనీల్ అంటాం కన్నా మొగలి రేకులు ధర్మ అంటే ఆటోమేటిక్గా అందరూ గుర్తుపడతారు. అంత బాగుంటుంది ఆ సీరియల్ కూడా. అండ్ మంచి లీడ్ అయితే పోషించారు ఆ సీరియల్లో. ఈయన సీరియల్ యాక్టర్ అనమాట. అండ్ చూద్దాం ఫైనల్గా ఈయన బిగ్ బాస్ హౌస్లో ఏ విధంగా రోల్ ప్లే చేస్తాడనేది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి యాదమ్ రాజు. అండ్ యాదమ్ రాజు గురించి మాట్లాడాలంటే పటాష్ షో ద్వారా చాలా అంటే చాలా హైలైట్ అయ్యాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక చిన్న థింగ్ ఏంటంటే, తను ప్రపోజ్ చేయడం పటాష్ షోలోనే ప్రపోజ్ చేసాడు అండ్ అట్ ద సేమ్ టైం పెళ్లి చేసుకోవడం కూడా టీవీ షోలోనే జరిగింది. అండ్ ఫైనల్గా శ్రీమంతం కూడా టీవీ షోలోనే చేసుకున్నాడు. బట్ హీఈస్ నైస్ కమీడియన్ అనమాట. అండ్ పటాష్ షో ద్వారా మంచి నేమ్ ఫేమ్ వచ్చినటువంటి పర్సన్ అనమాట. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి నా ఫేవరెట్ కంటెస్టెంట్ అనమాట, యస్మి గౌడ. అండ్ షీఈస్ అ వెరీ క్యూట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నా పర్సనల్గా నేను చెప్తున్నా ఇదైతే, బేసిక్గా సీరియల్స్ చూడని నేను కూడా సీరియల్స్ చూశానమాట తన వల్ల. తను అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇది నేను పర్సనల్గా చెప్తున్నాను. నాకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్, తను వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఏ విధంగా తను గేమ్ అయితే ప్లే చేస్తుంది అనేది చూడాలి. అండ్ చూద్దాం, కృష్ణ ముకుంద మురారితో మన తెలుగు సీరియల్స్లోకి అయితే వచ్చిందనమాట. అండ్ ఆ సీరియల్ ద్వారా తనకు కూడా తన ఫ్యూచర్ కూడా చాలా హైప్లోకి అయితే వెళ్ళిపోయింది. చాలా చాలా క్రేజీగా ఉంటుంది. చూద్దాం ఈ గేమ్ ఎలా ప్లే చేస్తుంది ఏంటనేది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి నైనికా అనమాట.
అండ్ తన గురించి మాట్లాడాలంటే మన తెలుగు ఆడియన్స్కి డీ ప్రోగ్రామ్ ద్వారా తను పరిచయం అయితే అయ్యారు అండ్ యూత్లో మంచి క్రేజ్ ఉన్నటువంటి పర్సన్ అనమాట. అట్ ద సేమ్ టైం కష్టపడి హార్డ్ వర్క్ చేసుకుని ఈ స్థాయికి వచ్చారు. అండ్ తన గురించి మాట్లాడాలంటే పేరెంట్స్ వచ్చేటప్పటికి ఓన్లీ అమ్మగారు మాత్రమే ఉన్నారు. చాలా కష్టపడి తను నైనికని మంచి స్థాయికి అయితే తీసుకొచ్చారు అండ్ షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. అండ్ ఎలా ప్లే చేస్తుంది గేమ్ అనేది చూద్దాం బిగ్ బాస్ హౌస్లో. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకోవాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రేడియో జాకీ ఇన్ ఇండియా ఆర్జే శేఖర్ బాషా గారు. అండ్ శేఖర్ బాషా గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటారు. బేసిక్గా ఆయన గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన నెసిటీ కూడా లేదు నాకు తెలిసి. ఇప్పటి వరకు ఇండియాలో ఒక ఆర్జేకి 18-19 మెడల్స్ వరకు వచ్చినాయి. అంటే అంత ఎక్సలెంట్గా రేడియో జాకీగా ఆయన వ్యవహరిస్తారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఆయనకి క్రికెట్ కామెంటేటర్గా కూడా ఒకసారి వచ్చింది. అలా క్రికెట్కి కూడా ఆయన కామెంట్ అయితే చేస్తూ ఉంటాడు. కామెంటేటర్ కింద అయితే చేశారు ఆయన. ప్రీవియస్ వెస్టిండీస్ ఏదో మ్యాచ్ సంథింగ్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, దాంట్లో అయితే కామెంటేటర్గా అయితే చేశాడు. అండ్ చూద్దాం ఎలా గేమ్ అయితే ప్లే చేస్తాడు ఆయన అనేది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ఆదిత్య ఓం గారు. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద హీరో ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అండ్ లాహిరి లాహిరి మూవీతో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి ఒక మంచి హిట్ అయితే కొట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక డైరెక్టర్, ఒక నిర్మాత కూడా ఇతను. అండ్ ఏ విధంగా గేమ్ ప్లే చేస్తాడనేది మనం చూద్దాం బిగ్ బాస్ హౌస్లో. నేను అనుకుంటాం ఏంటంటే ప్రీవియస్ బిగ్ బాస్ 7 సీజన్లో శివాజీ గారు ఏ విధంగా ప్లే చేశారో సేమ్ అలాగే ఇంటికి ఒక పెద్దనలాగా వ్యవహరిస్తారా, లేకపోతే ఈయనకంటూ ఒక డిఫరెంట్ గేమ్ ప్లే అనేది ఉంటుందా అనేది చూద్దాం. నేనైతే ఒక పెద్దనలాగా ఉంటాడేమో నేను అనుకుంటున్నాను, బట్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి బెజవాడ బేబక్క. అండ్ చాలా చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట యూట్యూబ్లో కూడా. అండ్ ఆల్సో మంచి టాలెంటెడ్ అండ్ మంచి నాలెడ్జ్డ్ పర్సన్ అనమాట. అండ్ తన గురించి మాట్లాడాల్సి వస్తే ఒక ఘాటుగా ఒక ధీటుగా సమాధానం చెప్తుంది ప్రతిదానికి. బట్ ఇంకో విషయం ఏంటంటే దాన్ని కూడా ఒక ఫన్నీ మేనర్లో అయితే చెప్తుంది. ఒకవేళ మనం ఏమైనా సీరియస్గా మాట్లాడినా దాన్ని కూడా కోప్పడకుండా చాలా కూల్గా కామెడీగా చెప్తుంది అనమాట. సో అటువంటి పర్సన్ మనకి ఈ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారు. అండ్ చూద్దాం ఏ విధంగా ఏం ప్లే చేస్తారనేది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి సింగర్ సాకేత్. అండ్ ప్రతి సీజన్లో ఒక సింగర్ అయితే ఉంటారు కదా బేసిక్గా. ప్రీవియస్ సీజన్లో వస్తే దామినీ గారు ఉన్నారు, ఇప్పుడు ఈ సీజన్కి వచ్చేటప్పటికి సింగర్ సాకేత్. అండ్ ఇతను సింగింగ్తో పాటు మంచి యాక్టివ్గా అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా చేయగలడు అటువంటి పర్సన్ ఇతను. అసలు ఏ విధంగా ఈ బిగ్ బాస్ హౌస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, పీపుల్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు చూద్దాం, తను ఏ విధంగా తన వైపుగా తిప్పుకుంటాడు అనేది చూద్దాం. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే కిరాక్ సీత. అండ్ తను మనకి బేబీ సినిమాతో పరిచయం అయ్యారు. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి హిట్ కొట్టిన మూవీ కదా, ఆ సినిమాలో చేశారు. తన గురించి అయితే నాకు ఎక్కువ క్లారిటీగా అయితే తెలియదు. సో చూద్దాం తను ఏ విధంగా గేమ్ ప్లే చేస్తుంది అనేది. అండ్ ఇప్పటి వరకు చెప్పిన కంటెస్టెంట్లు అయితే మ్యాక్సిమం 99.9% వరకు పక్కాగా ఫైనల్ అయిపోయారు. అండ్ చూద్దాం రేపటికి ఇంకా రిమైనింగ్ ఎవరెవరైతే ఫైనల్ అవుతారనేది రేపు చూద్దాం. అండ్ నాకు తెలిసి నేను చెప్పిన లిస్ట్ అంతా మ్యాక్సిమం అందరూ ఫైనల్ అయిన వాళ్ళే. రేపు అనగా అంటే సెప్టెంబర్ 1 మనకి అర్థమైపోద్ది ఇంకా రిమైనింగ్ ఎవరెవరు యాడ్ అవుతారు దీంట్లో అనేది. నాకు తెలిసి ఈ బిగ్ బాస్ 8th సీజన్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది నాకు తెలిసినంతవరకు. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుద్ది, పక్కగా చూడండి అందరూ. అండ్ ప్రీవియస్ సీజన్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది, ఎందుకంటే కంటెస్టెంట్లు అలాంటి వాళ్ళు తప్పకుండా నాకైతే సక్సెస్ఫుల్ అవుద్దని నేను అనుకుంటున్నాను. అండ్ చూడండి రేపు సెప్టెంబర్ 1 అయితే బిగ్ బాస్ 8th అనేది లాంచ్ అవుతుంది అండ్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఎనీవేస్ బిగ్ బాస్ బాగా ఇష్టమైన వాళ్ళు మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.